ప్రముఖ హీరోయిన్ త్రిషపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఎంత పొగరు అంటూ ఆమెను సోషల్ మీడియా వేదికగా ఏకేస్తున్నారు ఇక ప్రభాస్ త్రిష జంటగా నటించిన చిత్రం వర్షం శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎంఎస్ రాజు నిర్మించారు రెండు వేల నాలుగు జనవరి పద్నాలుగున విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అయితే ప్రభాస్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా వర్షం సినిమాను తాజాగా రీ రిలీజ్ చేశారు చాలా చోట్ల ఈ సినిమాను మళ్లీ విడుదల చేయగా కొన్ని సెంటర్స్ లో మాత్రమే హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి అయితే వర్షం సందర్భంగా థియేటర్స్ లో అభిమానుల సందడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోను త్రిష తన ట్విట్టర్ వేదిక పోస్ట్ చేస్తూ పద్నాలుగేళ్ల తర్వాత కూడా వర్షం సినిమాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు నీ కారణంగానే నేను ఇక్కడ ఉన్నాను అంటూ అభిమానులను కొనియాడింది అయితే వాస్తవానికి వర్షం సినిమాను రీ రిలీజ్ ప్లాన్ చేసింది థియేటర్ లో సందడి చేస్తున్నది ప్రభాస్ అభిమానులు కానీ త్రిష మాత్రం తన అభిమానుల్లా ఫీల్ అయి పోస్ట్ పెట్టింది ఆ సంగతి పక్కన పెడితే తన పోస్ట్ లో ప్రభాస్ గురించి గాని చిత్ర బృందం గురించి గాని ఒక ముక్క కూడా మాట్లాడలేదు ఈ నేపథ్యంలోనే త్రిషను ఏకేస్తున్నారు నీకు అంత పొగరు అవసరమా అంటూ ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు మొత్తానికి త్రిష ఒక్క పోస్టుతో తో అడ్డంగా బుక్ అయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింహల్ని కూడా యాక్టివేట్ చేసుకుని అందులో ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి